కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు కేసీఆర్ పని లేని పనిచేస్తాడు ప్రజలు కట్టిన ట్యాక్స్ల డబ్బులు దుబారా ఎత్తాడు రైతు బంధు ఇచ్చి అని రైతు బంధు దుబారానా ఏమైనా సపోర్ట్ చేయరు రైతు బంధు దుబారానా అన్న రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండన్నా ఉండాలంటే మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి రైతు బంధు ఉండు కాదు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే పదివేల రైతు బంధు పదహారు వేలకు పోతుంది అప్పుడు నిజమైన తెలుగు రైతు రాజ్యం అవుతుంది ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చి ఫుజులు చెత్తాడు కేసీఆర్ బేకారు చెత్తాడు మూడు గంటలైతే మత్తుగా వారుతుంది పొలం అని మాట్లాడుతున్నాం మూడు గంటలకు వారుతుందా పొలం ఎన్ని గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండన్నా ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే ఒకపటి చేయిల్ అవ్వటం దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి మీకు పట్టలేదా కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉండాలి కదా ఇవాళ నేను మీకు ఒక్కటే మాట చెప్తా ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గంలో ఆయన రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటలు ఇయ్యరు మరి ఇక్కడ మనమే చేయగలుగుతున్నాం మనం ఏదైనా పట్టుబడితే జగమండి కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అందించాలి కాబట్టి ఇక్కడ తెలంగాణ బతుకుదేరు వ్యవసాయం బోర్ల మీద ఆధారపడినది కాబట్టి ఆరు నూరైనా సరే ఇవ్వాలని నిర్ణయం చేసినాం ఇదే నరేంద్ర మోడీ మీ బీజేపీ నాయకులు మీ దగ్గర ఓట్ల కోసం వస్తారు మీరు నిలదీసి అడగాలి దయచేసి ఏం చేసినాడు నరేంద్ర మోడీ రైతుల బోర్ల బోర్ల కాడ మీటర్లు పెట్టాలి అంటాడు నేనన్నా నేను సచ్చిన పెట్టా ఏం చేతావు చేసుకపో ఏం చేసిండు చేసిండు మన లగ్గం చేసిండు మీ రాష్ట్రానికి వచ్చేది నువ్వు మీటర్లు పెడతలేవు కాబట్టి సంవత్సరానికి ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్లు కట్ చేస్తాను చేస్తే చేసుకపోని చెప్పిన నేను తెలంగాణకు రావాల్సినటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను కేవలం మనం బోర్లకు మీటర్లు పెట్టలేదని కట్ చేసినట్టు ఇదే నరేంద్ర మోడీ మరి ఇలా ఏ ముఖం పట్టుకొని కామారెడ్డిలో ఓట్లు అడుగుతాడు ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎవరికి ఏం బుద్ధి వేపనో చెప్పాలి మీరు రెండు చట్టాలు చట్టాలున్నాయి దేశంలో నవోదయ విద్యాలయాలు ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లా కోటి పెట్టాలని కానున్న చట్టం ఉన్నది పార్లమెంట్లో పాస్ అయినటువంటి చట్టం ఉన్నది మన ముప్పై మూడు జిల్లాలు అయినాయి చాలా రోజులు అయిపోయి కూడా మరి మనకు నవోదయ విద్యాలయం ఇవ్వాలి కదా వంద ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీకి వంద ఉత్తరాలు కేశవరావు గారు మా పాటిల్ గారు ఇక్కడ సభలు కూర్చున్నారు వీళ్ళు మొత్తుకున్నారు రాజ్యసభలో లోక్సభలో అడిగాను నిలదీశాను ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు నవోదయ పాఠశాల ఇయ్యలే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి ఈ వచ్చిన తెలంగాణను కూడా బతకనీయద్దు దీన్ని ముందల పడియద్దు ఇక్కడ రాజకీయ అస్థిరత దేవాలే అని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవడైతే కొనడానికి వచ్చి యాభై లక్షల నగదుతోను పట్టుబడ్డాడో ఇప్పుడు ఆ మహాత్ముడే నా మీద కామారెడ్డిలో పోటీ కొత్తరాడు ఎవరికి ఏం బుద్ధి చెప్పానో మీరే నిర్ణయం చేయాలి వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి టీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచడానికి ఎవడైతే యాభై లక్షల రూపాయలు నగదు దొరికిండో ఆయనే తీసుకొచ్చి ఇలా కేసీఆర్ మీద పోటీ పెట్టరాడు ఎట్లా ఉన్నది ఇది కామారెడ్డి ప్రజల నిర్ణయం చెప్పాలి తీర్పు చెప్పాలి ఎవరికి ఏం బుద్ధి చెప్పానో ఆ బుద్ధి చెప్పే బాధ్యత ఇలా కామారెడ్డి ప్రజల మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా రైతు బంధు వద్దు కరెంట్ ఇరవై నాలుగు గంటలు వద్దు ధరణి తీసి అక్కడ వాడేస్తాం అనేటోళ్ళు కావన్నా రైతులను కడబోలో పెట్టుకొని కాపాటు కావన్న ఆనాడు తెలంగాణ వచ్చే నాటికి వలస బోడు బతకబోడు చెట్టుకోడు అయినాం మనం ఆగమాగమైనాం ఇలా కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలని ఐదారు పనులు చేసినాం ఒక్కటి చేయలే అదేవిధంగా ఐటీ రంగం కూడా పెరుగుతూ ఉంది కామారెడ్డి కూడా కేసీఆర్తో పాటు పరిశ్రమలు ఐటీ రంగం కూడా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా నిన్నమని ఆయన బయలుదేరండి కేసీఆర్ మా అమ్మది కోనాపూరే మా ఇక్కడనే ఉట్టి పెరిగింది నాకు మీ మీద ప్రేమ ఉట్టింది ఇక మిమ్మల్ని చూసిపోదామని వచ్చినా మీ ఓట్లన్నీ నా అయింది నేను మూట కట్టుకొని పట్టం పోతా మా వచ్చి కామారెడ్డిలో మీ భూములన్నీ గుంజుకుంటాం మీరు ఊరేసుకొని సచ్చేటట్టు చేస్తామని చెప్తున్నాడు నేను ఒక్కటే అడగదలుచుకున్న కామారెడ్డి ప్రజలను మీరు కూడా నన్ను అడగవచ్చు సార్ మరి కొడంగల్ నుంచి కామారెడ్డికి వచ్చినామని కొడంగల్ నుంచి కామారెడ్డికి వచ్చిన మళ్ళీ నీక తింది సారని ఓసారి ఏమవుతుంది అడవిలో ఉండే పులి ఊరి మీద పడి మనుషులను తింటుంది మనం పెంచుకున్న మన జంతువులను తింటుంది దాన్ని వేటాడనికే వేటగాన్ని విలిపిస్తారు ఊర్లో వేటాడేటో లేకపోతే పక్క ఊర్ల నుంచి వేటగాన్ని విలిపిస్తారు ఎందుకంటే అది ఊరి మీద పడి మనుషులను చంపుతుంది పశువులను మందను గొర్రెల మంద మీద పడి చంపుతుంది అని అంటే అప్పుడు ఊరోళ్ళు అందరూ కలిసి కూర్చొని ఆలోచన చేస్తారు అయ్యా ఈ పులిని వేటాడాలంటే ఎవరన్నా వేట కానీ విలువని అప్పుడైతే కానీ దీనికి మందు సరిపోదండి అట్లనే ఈ కామారెడ్డి మీద పడి మీ భూములు కొల్లగొట్టాలి మీ ఆస్తులు గుంజుకోవాలని కేసీఆర్ వస్తే షబ్బీరాన్న ఢిల్లీకి పోయి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో మాట్లాడి మా మ మా ఊర్ల మీద మా సోదరుల మీద మా భూముల మీద కబ్జా పెట్టుకునేటోడు మనిషి రక్తానికి మరిగినోడు కేసీఆర్ వస్తున్నాడు వేటాడడానికి మా దగ్గరికి రేవంత్ రెడ్డిని పంపుని రేవంత్ రెడ్డి వస్తే ఈ దొంగ పని వాడతాడు అని షబ్బీరాన్న వై సోనియా గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గేకు రాహుల్ గాంధీకి చెప్తే వారి విజ్ఞప్తి మేరకు నన్ను ఇక్కడికి పంపారు నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది ఇవాళ ఇక్కడికి వచ్చింది మీకు అండగా నిలబడడానికి మీ కామారెడ్డి భూములు గుంజుకోనికొచ్చిన కేసీఆర్ను ఊరు పోలిమేరు దాటానికి తరిమేదానికే నేను ఇవాళ కామారెడ్డి ఎన్నికలలో పోటీ చేస్తున్నా మీ భూములు కాపాడే బాధ్యత నాది మీకు అండగా నిలబడే బాధ్యత నాది మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసిన కేసీఆర్ను ఊరు దాటిస్తే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది ఆ ఇల్లా కాంగ్రెస్ ఉన్నప్పుడు సబ్బురేలు గారు ఉన్నప్పుడే మీకు తాగనిక నీళ్లు తీసుకొచ్చు ఆయల్లా గారు ఉన్నప్పుడే మీకు ఇందిరమ్మ ఇండ్లు తీసుకోవచ్చు ఆ ఇళ్ళ గారు ఉన్నప్పుడే మీ ప్రాంతంలో ఉండే పిల్లలకు నౌకర్లు తీసుకొచ్చాడు అట్లాంటిది మళ్ళా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఈయన దళితులకు మూడెకరాల భూమి ఇయ్యలే మీ పిల్లలకు నౌకర్లు ఇవ్వలే అందుకే ఇవాళ పేదలు ఇండ్లు కట్టుకోనికే ప్రతి ఇల్లు లేని పేదవాడికి పెళ్ళైన ప్రతి యువకునికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకొనికే ఐదు లక్షల రూపాయలు ఇవ్వనికనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నన్ను ఇంటికి పంపించింది అదే విధంగా మా పిల్లలు ఇప్పుడే నిరుద్యోగులు బ్యానర్ పట్టుకొని చూపించారు ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు ఇంకా రావు ఎందుకు రావంటే కేసీఆర్కు కేసీఆర్ కొడుకు కేసీఆర్ ఉన్నకి కేసీఆర్ బిడ్డకు కేసీఆర్ సటకుని కొడుకుకు ఉద్యోగాలు ఉన్నంతసేపు మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావు మళ్ళీ ఎట్లొస్తాయి కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టడానికే కేటీఆర్ కేసీఆర్ కొడుకును ఉద్యోగాన్ని ఊడగొట్టి బొంద పెట్టడానికనే నేను ఇవాళ కామారెడ్డికి వచ్చిన కామారెడ్డి ఇలా గెలిపియండి ఏడాది తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ కేసీఆర్ నడితే ఏమంటాడు నీకు రెండు వేలు పింఛన్ ఇచ్చిన అంటాడు నీ అయ్యే జాగిరి ఇచ్చినవా లేకపోతే కోనాపూర్లో మీ అమ్మగారి వాళ్ళు ఇచ్చిన మీ అమ్మగారికి వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇచ్చిన ఆస్తి ఏమన్నా అమ్మి ఇచ్చినవా మీ పిల్లగానికి నౌకరు వస్తే నెల నెల యాభై వేల జీతం వస్తుంది నీ చదువుకున్న పిల్లగాడు పెద్దోడై సర్కారు కొలువు చేస్తే ఊర్లో మన ఇజ్జత పెరుగుతుంది మన పరపతి పెరుగుతుంది పిల్లగానికి ఉద్యోగం ఇస్తే యాభై వేలు వచ్చేది వదిలేసి ఇవాళ రెండు వేలు పింఛన్ ఇస్తున్నా నీకు అంటున్నాడు ఇవాళ రెండు వేల పింఛన్ సరిపోతుందా మంచినూనె ఎంత అయిన తల్లి రెండు నూర్లు కాలే ప్యాకెట్ కందిపప్పు రెండు నూర్లు కాలే ఉప్పు పప్పు బెల్లం చింతపండు ధరలు ఎట్లా పెరిగినాయి రెండు వేలు తీసుకపోతే ఏమైనా తెచ్చుకునే పరిస్థితి ఉందా అందుకే ఇవాళ మా అక్కలకు మా పెద్దమ్మలకు చెప్పదలుచుకున్న రెండు వేలు కాదు వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత నాలుగు వేలు నాలుగు వేలు పింఛనిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాదు ఇవాళ సిలిండర్ ఎంత కొంటున్నావు అక్క ఎంత పన్నెండు వందలు కదా పన్నెండు వందలు కాలే మరి పన్నెండు వందలతో సంసారం అవుతుందా ఆయల్లో షబ్బీర్ అలీ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాలుగు వందలు ఉండే ఇవాళ పన్నెండు వందలు చేసిండు మోడీ కేసీఆర్ కలిసి అందుకే మీ కష్టాలు తెలిసి సోనియామ్మ శారదమ్మ చెప్పారు అన్న సిలిండర్ కష్టాలు చాలా ఉన్నాయి వండుకునే పరిస్థితి లేదు పెద్ద కుటుంబం ఉంటే నెలకు రెండు అవుతున్నాయి ఒంటరి కుటుంబం అయితే నెలకు సిలిండర్ అవుతుందని చెప్తారు అవునా అక్క అవునా అక్క తలకాతుంది ఒంటరి కుటుంబమే ఉన్నట్టుంది అత్తమా బాధ లేనట్టే ఉంది తాడువాయి గుట్ట మీద తాడు పట్టండి మీ భూముల కేసీఆర్ తాడువాయి గుట్ట మీద ఎక్కి చూసి అయిపోయిందా ఆడ అయిపోయింది అదే అదే తాడవాయి గుట్ట మీద తాడువాటి మీ భూములకు మీకు ఉరి తెచ్చే పరిస్థితి వచ్చింది కేసీఆర్ వస్తే మీ భూములు పోతాయి కేసీఆర్ వస్తే మీ పిల్లల నౌకర్లు పోతాయి కేసీఆర్ వస్తే మీకు ఇందిరమ్మ ఇండ్లు రాకుండా పోతాయి కేసీఆర్ వస్తే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి గ్రూప్లో రావు కేసీఆర్ వస్తే మీ ఇంటికి కరెంటు ఉచితంగా రాదు కేసీఆర్ వస్తే మీకు నాలుగు వేల రూపాయల పింఛన్ రాదు మరి అట్లాంటప్పుడు కేసీఆర్ని ఎందుకు రాణించుకోవాలి మనం పంటలేసుకుంటే చేనులు అడవి పందులు వచ్చి రాత్రిపూట దాడి చేస్తే ఏం చేస్తున్నాం కరెంటు వైర్లు పెట్టి కాపాడుకుంటున్నామా లేదా మరి ఇలా కామారెడ్డి కూడా ఇట్లాంటి అడవి పందులు మనిషి రక్తానికి మరిగిన పులి పులులను కరెంటు పెట్టి కరెంటు తీగలు పెట్టి కాపాడుకోవాలన్నా లేదా నేను అందుకే అడుగుతున్నా అందుకే వేటాడానికి నన్ను పిలిచిందు కరె కంచేసి కరెంటు తీగలు పెట్టి కాపాడాకే మీకు చెప్తున్నా మనందరం కలిసి కొట్లాడతాం మీరు అండగా ఉంటే కేసీఆర్ కాదు కేసీఆర్ పుట్టించిన అయ్య కానీ వాళ్ళ తాత వచ్చిన కామారెడ్డిల కాలు పెట్టకుండా మిమ్మల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది